ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో మా చరణ్నే అంటే మేము మళ్ళీ అంటాము డైరెక్టర్ అవ్వాలని కోరుకునేవాళ్ళం. అలా రవికిరణ్ గారి ఆశీస్సులతో, సప్తగిరి ఆశీస్సులతో డైరెక్టర్ అయ్యాడు. వాళ్ళిద్దరు మంచి మనసులు, రవికిరణ్ గారి కానీ సప్తగిరి ఇద్దరిది. ఈయన వయసులో మామూలు చిన్నాళ్ళలాగా ఉంటాడు కానీ ఆయన పెద్ద డాక్టర్ అండి. అదే కాన్ఫిడెన్స్తో చిన్న సినిమా తీసి పెద్ద హిట్ కొడతాడు. మళ్ళీ అదొకటి, చిన్న డాక్టర్ని పెద్ద డాక్టర్ అయినప్పుడు చిన్న వయసులోనే చిన్న సినిమాని పెద్ద సినిమా ఎందుకు చేయలేనని ఇందాక ఆయన విశ్లేషించి చెప్పినప్పుడు, మేము చాలామంది డాక్టర్లకు సినిమాలు రాసాం కానీ మీలాగా ఒక ప్రొడ్యూసర్ ఇలా ఆలోచిస్తాడని, అంటే డాక్టర్ అయిన ప్రొడ్యూసర్ మీ ద్వారా తెలిసింది అంటే చాలా మంచి మంచి చిత్రాలు ఈ తెలుగు రాష్ట్రాలు మొత్తం భారతదేశంలో తెలుగు వాళ్ళు అందరూ చూడబోతున్నారు మీ ద్వారా అనేది నాకు అర్థమైంది. ఐ బ్లెస్ యూ సార్, మీకంటే పెద్దాన్ని కనుక చెప్తున్నా. అలాగే ఈ సినిమా మేము చూసాము, రష్ చూసాము, చాలా బాగుంది. మా సాయి కుమారు సప్తగిరి ఇద్దరు పోటాపోటీగా చేస్తే మధ్యలో శివప్రసాద్ ఉంటాడు. వీళ్ళిద్దరు సప్తగిరి సాయి కుమార్ క్యారెక్టర్లు బాగా వస్తే, బాగా పండితేనే సినిమా బాగుంటుంది. కానీ ఇద్దరు నువ్వు నేను అన్నట్టు చాలా బాగా చేశారు. అసలు నాకు కూడా సప్తగిరి దేని ఇట్లా డాన్సులు చేసేస్తాడో నాకు ఆశ్చర్యంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా మంచి ఇష్టం కానీ మరి ఆయన అంత స్టెప్పులు కూడా వేసేస్తున్నాడు. నువ్వు సప్తగిరి, నీవు ఇప్పుడు ఈ సినిమా తర్వాత కొంతమంది రైటర్స్ నీ మీద కథలు రాస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇతనిలో అన్ని కోణాల్లో ఇతను రెగ్యులర్ హీరో లాంటాడే, ఇతని మీద చాలా సినిమాలు చేయొచ్చనే దృష్టి మా సినిమా ఇండస్ట్రీకి నువ్వు ఇచ్చావు. సప్తగిరి ఎక్స్ప్రెస్ కానీ ఎల్ఎల్బి కానీ ఇందులో బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్గా అయితే మనం ఎక్కడో చెట్టు కింద విలేజ్ల్లో పంచాయతీల్లో చెప్పుకునేవారు, అలాంటిది బ్రిటిష్ వాళ్ళ పుణ్యం అని కోర్టులు వచ్చింది. వాళ్ళు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళే మన వాది ప్రతివాది లాగా డిఫెన్స్ లాయరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. వాళ్ళకి అనుకూలంగా అప్పుడు చెప్పుకునేవారు. ఇప్పుడు కూడా భారతదేశంలో చాలామంది ఇప్పుడు మన ఇతను న్యాయం తరఫున వాదిస్తే అన్యాయం తరఫున సాయి కుమార్ వాదిస్తే న్యాయం తెలిసిపోయింది అది. కానీ అలా అనిపించదు సినిమా చూస్తా అంటే. కొత్త కొత్త రీల్కి కథ ఎదుగుతుంటుంది, ఏం జరుగుతుందో ఉత్సుకత ఉంటుంది. చాలా మంచి సినిమా సెలెక్ట్ చేస్తున్నారు. చాలా మేము ఇది మాకు 355 సినిమాలు, 355 సినిమా చాలా చూసాం. కానీ బట్ ఇలాంటి చిన్న సినిమా రాడితేనే మాకు చాలా సంతోషం. మాకు ఈ సంస్థని ప్రారంభించిన రవికిరణ్ గారు ఎలాగూ గొప్ప సినిమాలు తీయబోతున్నాడని ఆశీర్వదించాను, సప్తగిరిని ఆశీర్వదించాను. ఇంకా మిగిలింది మా చరణ్, మళ్ళీ వాడు కూడా మంచి డైరెక్టర్ అయ్యి మంచి మంచి సినిమాలు, ఎందుకంటే సినిమా హిట్ అవగానే ఆటోమేటిక్గా డైరెక్టర్ని ఎత్తుకుంటూ వస్తుంది ఇండస్ట్రీ. ఇది అందరికీ తెలిసిన సత్యం ఇది. కనుక మీ టీం అందరికీ చెప్తున్నాను సార్, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, మళ్ళీ వేదిక మీద అందరం సంతోషంగా సంతోషాన్ని పంచుకోవడానికి కలవాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.